కొడిమ్యాల మండలంలోని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని పాత్రికేయులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అడ్లగట్ట గంగాధర్, ఆంధ్రప్రభ ఉపాధ్యక్షులుగా పైడిపల్లి సతీష్రావు, మొగిలి మోహన్, ప్రధాన కార్యదర్శిగా నాంపల్లి మల్లేశం, కోశాఖాధికారిగా ఏడుమల్ల జితేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా గుండు శేఖర్, సలహాదారునిగా బర్ల నరేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాత్రికేయుల హక్కులు సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు. అనంతరం పరస్పరం మిఠాయిలు పంపిణీ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎన్నికైన కార్యవర్గాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నాయకులు, అధికారులు అభినందించారు. రెండు సంవత్సరాలు ముగిసింది కాబట్టి ఈరోజు కొడిమ్యాల PUWJH 143 ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అధ్యక్షునిగా ఏకగ్రీవంగా మన అడ్లగట్ట గంగాధర్ని ఎన్నుకోవడం జరిగింది. కొడిమ్యాల మండల PUWJ 143 యూనియన్ తరఫున నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పాత్రికేయ మిత్రులకి, దానికి సహకరించిన నా మిత్రులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు. దీని తర్వాత ఏదున్నా కూడా పాత్రికేయులకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి మన యూనియన్ సమస్యలకు పైన మన యూనియన్ తరఫున మన పాత్రికేయుల సమస్యలపైన పోరాడి యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని, పరిష్కారం చేస్తానని తెలుపుతున్నాను. అధ్యక్షుడిగా నన్ను, ఉపాధ్యక్షుడిగా పైడిపల్లి సతీష్రావును, ఉపాధ్యక్షులు రెండుగా మోగిలి మోహన్ను, ప్రధాన కార్యదర్శిగా నాంపల్లి మల్లేశంను, కోశాధికారిగా ఎడమల జితేందర్ రెడ్డిని, గౌరవ అధ్యక్షులుగా గుండు శేఖర్ను, సలహాదారులుగా బూర్ల నరేష్ ఇతరులను ఈరోజు మేమంతా కలిసి నిర్ణయించి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము.